సూర్యాపేట జిల్లా మదిరాల మండల పరిధిలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజక్ ప్రారంభోత్సవం చేశారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మంచి నిర్ణయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయిన రైతాంగాన్ని గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో సుమారు 400 కిలోమీటర్ల మేర ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా రైతాంగానికి నీరు అందించి పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ కన్నే సూరంబ వీరన్న, సర్పంచ్ ఇంతియాజ్ రజక్ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మద్రాల మండల పరిధిలో ఉన్నటువంటి మద్రాల మండల కేంద్రంలో పిఎస్సిఎస్ నూతన కళ ఆధ్వర్యంలో ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమాన్ని నిర్వహించి తెలంగాణ సాధించుకున్న తర్వాత వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని కట్టెక్కించాలని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూనే వెనుకబడ్డటువంటి రైతాంగాన్ని కూడా సమాజంలో గౌరవప్రదంగా బ్రతికే విధంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో సుమారు మనం ఇక్కడ నుండి 400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం జలాలను మళ్లించి ఈ తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం జలాలని పారిస్తూ ఈ నియోజకవర్గం గతంలో వెనుకబడి అసలు వడ్ల పంట అంటేనే ఒక బంగారంగా భావించే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, అదేవిధంగా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు గౌరవ గాదర్ కిషోర్ కుమార్ గారి యొక్క ఆలోచనలతో ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గ చివరి మండలం మనది అయినప్పటికీ చివరి మండలంలో చివరి గదైతే 17% 41 కేజీ నికరంగా పెట్టుకొని రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారి ఆలోచన ఉందో వారి ఆలోచనకు అనుగుణంగా మనం ఈ సెంటర్లను సజావుగా నడుపుకొని నాణ్యమైనటువంటి పంటలను తీసుకొచ్చి ధర కూడా మద్దతు ధర పొందాలని చెప్పి రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాలతో ఈరోజు యాసంగి